सेंट थॉमस इंग्लिश मीडियम पाठशाला पुच्चरा पोषक महाशयलकु नमस्कारम। कोविड 19 परिस्थिति दृष्ट्या पाठशालालु इप्पटिवरकु प्रारंभं कालेकपोयायि। अदे विधंगा प्रभुत्वं तीसुकुन्न निर्णयं प्रकारं सेप्टेंबर 1 नुंडि मन पाठशालालो कूडा आन्लैन् क्लासुलु प्रारंभिंचडानिकि मेमु कूडा सिद्धंगा उन्नामु। आ विषयान्नि तेलपडं कोसमे ई वीडियो अनेदि चेयडं अनेदि जरिगिंदि। सेप्टेंबर 1 नुंचि విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా కావాల్సినట్టుగా విద్యా బోధన చేయడానికి మన పాఠశాల ఉపాధ్యాయ బృందం కూడా సన్నద్ధమవుతుంది। అదేవిధంగా సెప్టెంబర్ 1 నుండి షెడ్యూల్ ప్రకారం రోజువారీ క్లాసులకు అనుగుణంగా దానికి సంబంధించిన వీడియోలు అనేవి రికార్డ్ చేసి మన వాట్సాప్ గ్రూపులలో డైరెక్ట్గా వీడియోలు కానీ వీడియోకు సంబంధించిన లింకులు కానీ పెట్టడం అనేది జరుగుతుంది। సో మన పరిసరాలు మన పరిస్థితులన్నీ విభిన్నం। సో పేరెంట్స్ అందరి దగ్గర కూడా మొబైల్ ఫోన్స్ ఎల్లవేళలా అవైలబుల్ ఉండకపోవచ్చు। అందుకోసమే మేబీ మేము డైరెక్ట్ వీడియో కానీ వీడియోకు సంబంధించిన లింకును కానీ మాత్రమే పంపడం అనేది జరుగుతుంది। లైవ్గా క్లాసులు అనేవి జరగవు। సో పేరెంట్ ఎప్పుడైతే ఇంటి దగ్గర అవైలబుల్గా ఉంటాడో అప్పుడు మాత్రం మీ పిల్లల్ని మీ దగ్గర కూర్చోబెట్టుకొని ఆ సమయంలో ఆన్లైన్ క్లాసులు సంబంధించిన వీడియోలను చూపించాల్సిందిగా కోరుతా ఉన్నాం। అదేవిధంగా దానికి సంబంధించిన హోంవర్క్ ఏదైనా ఉన్నా పిల్లలతోటి తప్పకుండా చేయించండి। పాఠశాలలు పునఃప్రారంభం అయిన తర్వాత వాటిని మా టీచర్లందరూ కూడా వెరిఫై చేయడం అనేది జరుగుతుంది। సో ఎలాంటి సందిగ్ధం ఉన్నా ఎలాంటి సందేహం ఉన్నా మీరు డైరెక్ట్గా మా పాఠశాల యొక్క కాంటాక్ట్ నెంబర్స్ అనేవి ఈ వీడియోలో ఇవ్వడం అనేది జరుగుతుంది। వారికి ఫోన్ కాల్ చేసి మాట్లాడడానికి అవకాశం మీకు మేము కల్పిస్తున్నాము। అదేవిధంగా మీరు డైరెక్ట్గా వచ్చి కలుద్దామంటే కూడా చాలా సంతోషం। వచ్చి కూడా ఎలాంటి అవసరం ఉన్నా ఎలాంటి సందేహం ఉన్నా మీరు వచ్చి కలవచ్చు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అడగచ్చు। అదేవిధంగా నిన్నటి నుంచి సంబంధించిన పుస్తకాలన్నింటినీ కూడా మన పాఠశాలలో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది। పేరెంట్స్ మీరు ఒక్కరు మాత్రమే వచ్చి మీ పిల్లలకు కావాల్సిన పుస్తకాలు పాఠశాల నుంచి తీసుకెళ్లాలని కోరుతా ఉన్నాం। మీ పిల్లల్ని మాత్రం దయచేసి పాఠశాలకు తీసుకొని రాకండి। వచ్చేటప్పుడు తప్పకుండా మీరు మాస్క్ను ధరించండి। ఇక్కడ పుస్తకాలు తీసుకునే దగ్గర కూడా భౌతిక దూరాన్ని మీరు పాటించాల్సిందిగా కోరుతా ఉన్నాం। మీరు ఎలాంటి సమాచారం కోసమైనా పాఠశాలకు ఎల్లవేళలా సహకరిస్తూ పాఠశాల యాజమాన్యంతో ఉపాధ్యాయ బృందంతో అవసరానికి అనుగుణంగా మాట్లాడుతూ మీ సందేహాలను నివృత్తి చేసుకుంటూ ఎల్లవేళలా మాతో సహకరిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను। థ్యాంక్ యూ।